వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన రాగంపల్లి ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు మీడియా మిత్రులకు అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం మొట్టమొదటిగా ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసి ఈ రోజు రాగంపల్లి బాబన్న పార్టీలోకి రావడం చాలా సంతోషం ఇంత బలమైన నాయకుడు ఇప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తి ఈ రోజు మన పార్టీలో వచ్చారంటే ఖచ్చితంగా మన పార్టీకి ఇక్కడ ఈ ప్రాంతంలో వెంకటరెడ్డి అందరూ కూడా కలిసి తిరుగులాకుండా పార్టీ మంచి విజయాలు సాధిస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా బాబన్నకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా పెద్దలందరూ కూడా అభివృద్ధి గురించి మాట్లాడారు ముందు పుంగనూరు అంటే అక్కడ ఒక పని కూడా జరిగేది కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడే చెప్పినాడు అన్ని పుంగనూరుకే తీసుకుపోతున్నారు అన్ని పుంగనూరుకే తీసుకుపోతున్నారు అని చెప్పి ఆయన ప్రెస్ లో స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది రోడ్లన్నీ పుంగనూరులోనే వేస్తారా మిగతా చోట్లేరా అని చెప్పి వాస్తవమే అది వరకు 10 సంవత్సరానికి ఒక రోడ్ వేసేది కూడా కష్టంగా ఉండే పరిస్థితి ఎక్కువ ఇక్కడ పనులు జరగలేదు కాబట్టి ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి మన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ఆయన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోనే ఈ రోజు ఇంత అభివృద్ది జరిగిందని చెప్పి కూడా నేను సంతోషంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను ఇంకా కూడా ఇది మొదలే ఇంకా కూడా ఇట్లే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా జగనన్న ఆశీస్సులతో మనకు జరుగుతాయి ముఖ్యంగా మన ప్రాంతంలో మనకు ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితి ఏదంటే తాగునీళ్లు ఇప్పుడు దేవుడి దయ వల్ల మన జగనన్న ప్రభుత్వంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకు పెద్దగా ఇబ్బంది కనపడటం లేదు మనకు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ట్యాంకుకు ప్రతి ఊర్లో మన నియోజకవర్గంలో ఉండే ప్రతి ట్యాంకు కూడా పైప్ లైన్ ద్వారా కనెక్షన్ ఇచ్చి బోర్ల పైన మనం ఇంకా ఆధారపడాల్సిన అవసరమే ఉండదు వచ్చే 30 సంవత్సరాలకు సరిపోయే నీళ్లకు వాటర్ గ్రిడ్ పథకాన్ని ముఖ్యమంత్రి గారు ఎప్పుడో శాంక్షన్ చేసినారు ఈ నెలలో టెండర్లు కూడా పిలుస్తా ఉన్నారు వచ్చే 2-3 నెలల్లో పనులు కూడా ప్రారంభమవుతాయి ఇప్పుడు మనం రోడ్లు ఎట్లయితే ఎక్కడ పోయినా రోడ్లు చూస్తున్నామో ఆ విధంగా ప్రతి ఊరు కూడా పైప్ లైన్లు ద్వారా నీళ్లు వచ్చేది అది కూడా మనకు ఆ నీళ్లు బోర్ల పైన ఆధారపడే పని ఉండదు పంపింగ్ ద్వారా పక్కన జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నుంచి మనకు నీళ్లు వస్తాయి ఎంత కరువు ఉన్నా కూడా మనకి పైప్ లైన్ ద్వారా శుద్ధి చేసిన నీళ్లు ఇక్కడ మనం ఎప్పుడు చూసినా కూడా మనం బోర్లు 1000 అడుగులు 1200 వేసి దాంట్లో మంచి నీళ్లు రాకుండా ఆరోగ్యం పాడే పరిస్థితి చూస్తున్నాం అందరూ డయాలసిస్ పోయే పరిస్థితి కానీ నీళ్లు శుద్ధి చేసే ప్లాంట్ కూడా ఇక్కడే గుర్రంకొండలో పెడతా ఉన్నారు కడప జిల్లా నుంచి గుర్రంకొండ వరకు నీళ్లు పైప్ లైన్ ద్వారా వచ్చి అక్కడ శుద్ధి చేసి మనకు ఈ 4 నియోజకవర్గాలు కూడా అంటే ఈ రోజు మన పుంగనూరుతో కలిపి మదనపల్లి పీలేరు తప్పలపల్లి 4 నియోజకవర్గాలు కూడా వచ్చే 30 ఏళ్లకు సరిపోయే నీళ్లు వసతి మనకు ముఖ్యమంత్రి గారు మనకి ఇవ్వడం జరిగింది ఇది ఒక రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అనుకున్నాను నేను ప్రతి ఊరు కూడా నీళ్లు ఇవ్వగలిగితే రాజకీయంగా నా జీవితం ధన్యమైందని చెప్పి నేను అనుకునేవాడిని ఏవేవి నా మనసులో ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక మొదటి సంవత్సరంలోనే మన మంత్రి గారు మాట్లాడుతానే అన్ని కూడా మొదటి సంవత్సరంలోనే శాంక్షన్ ఇచ్చినారు మన కళ్యాణ్ డ్యామ్ అంత డ్యామ్ కూడా మనకి ఇప్పుడు నేతగుంట పల్లెలు వస్తుంది నీళ్లు ఎంత కరువు పరిస్థితి ఉన్నా ఆడ మనం నీళ్లు స్టోరేజ్ చేసుకోవచ్చు ఆంధ్రీనీవా ద్వారా చెరువులన్నీ కూడా మనం నింపుకోవచ్చు ఇప్పుడు ఉండే ఆంధ్రీనీవా కాలువ 3 ఇంతలు పెద్దది చేస్తా ఉన్నారు దానికి కూడా మనకు పంపింగ్ ద్వారా కడప జిల్లా నుంచి గాలర్ నగర్ నుంచి ఆంధ్రీనీవాలో నీళ్లు ఇస్తా ఉన్నారు ఇది ఒక గొప్ప అభివృద్ది కార్యక్రమం రోడ్లు కన్నా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం జరిగేటప్పుడు అంతకన్నా మనకు మన ప్రాంతం డెవలప్ అయ్యడానికి వేరే పని ఉండదు వాటర్ గ్రిడ్ అదేవిధంగా ఆంధ్రీనీవా ద్వారా మన చెరువులు నింపుకొని అదేవిధంగా మనకు నేతగుంట పల్లిలో నీళ్లు పుష్కలంగా నింపుకుంటే మనకి ప్రాంతాలంతా కూడా అభివృద్ది చెందుతాయి అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియదు వీటన్నింటి కూడా ఎంతో కష్టంతో కూడుకున్న పనులు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో మన ప్రాంతానికి శాంక్షన్ చేస్తున్నారు ఆయనకి ఎప్పుడు కూడా మనం మంచి కోరుకొని ఆయనకి ఎప్పుడు కూడా మనం ధన్యులుగా ఉండాలని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకొక మంచి శుభవార్త ఏమంటే
ఇక్కడ ఒక ఫెర్రోలైట్ ప్లాంట్ అంటే ఒక ఫ్యాక్టరీ మన పూనూర్ మండలంలోనే ఫ్యాక్టరీ వస్తుంది వెంకటరెడ్డి ల్యాండ్ కూడా చూపిస్తున్నారు వాళ్ళ ల్యాండ్ కలెక్టర్ కు డబ్బులు కూడా వాళ్ళు డిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వాన్ని అడగడం జరిగింది వాళ్ళు డిమాండ్ భూమి కోసం డబ్బులు కూడా కలెక్టర్ కి ఇస్తా ఉన్నారు ఆ డబ్బులు కూడా రైతులకు జమ అవుతానే పన్నులు కూడా మొదలవుతాయి 600 మందికి దాంట్లో ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి మన ఈ ప్రాంతం వరకు ఇంకా కూడా మాట్లాడుతా ఉన్నాను ఇంకా కూడా 2-3 ఫ్యాక్టరీలు వాళ్ళందరితో కూడా మాట్లాడుతాను అవన్నీ కూడా మన పుంగనూరు ప్రాంతంలో ఉపాధి కల్పించే విధంగా మన ప్రాంతం డెవలప్ అయ్యే విధంగా అవన్నీ కూడా చర్యలు తీసుకుంటాము రాబో రోజుల్లో ఇంకా కూడా ల్యాండ్ చూస్తా ఉన్నాము మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇంకా కూడా మంచి ఇండస్ట్రీస్ మన ప్రాంతంలో వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తూ ఇన్నిసార్లు కూడా ఫస్ట్ లో మన మంత్రి గారు ఇక్కడ మొట్టమొదట పోటీ చేసినప్పటి నుంచి కూడా అందరూ ఒక నమ్మకం పెట్టుకుని భారీ మెజార్టీతో మన పుంగూరు నుంచి ఎప్పుడు కూడా గెలిపిస్తున్నారు ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది మన ప్రాంతానికి మంచి చేస్తారని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడు ఆ రుణం తీర్చుకునే సమయం కాబట్టి ఎవరిని మాట్లాడినా ఎవరిని చెప్పినా ఖచ్చితంగా మన పుంగూరు నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ది చేసుకుంటామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం.